నమస్తే ఎస్కేవన్ న్యూస్ కి స్వాగతం. పుట్టపర్తి మండల పరిధిలోని సోమవారం వెంగళమ్మ చెరువు ప్రాథమిక వైద్యాధికారి సంచి కుమార్ రెడ్డి మరియు సిహెచ్ఓ వన్నప్ప మరియు సిబ్బంది వెంగళమ్మ చెరువు మరియు కోవెల గుట్లపల్లి గ్రామాలలో కోవిడ్ కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఈ దినం మొత్తం 78 మందికి నిర్వహించగా వీరిలో నలుగురికి వ్యాధి సోకిందని వైద్యాధికారి అజయ్ కుమార్ రెడ్డి నిర్ధారించారు. ఇప్పటి వరకు మొత్తం పిహెచ్సి పరిధిలో 449 మందికి పరీక్ష నిర్వహించగా వీరిలో 28 మందికి వ్యాధి సోకిందని నిర్ధారించామని డాక్టర్ అజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ వన్నప్ప, సిబ్బంది పార్వతి, స్టాఫ్ నర్సు విద్యారాణి, ఫార్మసిస్ట్ శంకర్, భాస్కర్, సుధాకర్, ఆరోగ్య కార్యకర్తలు వసుంధర, పద్మావతి, నారాయణమ్మ, ఆశా కార్యకర్తలు శాంతమ్మ, నిర్మలమ్మ, నాగమణి మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. ఒక పిల్లండి, ఒక రేపు నైట్ బ్యాలెన్స్ చేయమా, ఇంకొక దగ్గర సపరేట్ చేయమని మీరు సరే అయిపోతుంది. కన్ఫ్యూజన్ లేదని చెప్పమ్మా, కన్ఫ్యూజ్ కావాలండి, తక్కువ మంది పెట్టండి. పైకి వేస్తుందమ్మా, కదా పైకి వేసమ్మా. మాస్క్ ఎన్ని లేకు అంతే అంతే మూతకు పైన చూసాము, ముక్కులోంచి కొద్దిగా చీమిటి తీసుకుంటాము, అంతే పరీక్ష అంటే అయిపోయింది. ఎంగిల్ మింగే, ఎంగిల్ మింగే, ఎంగిల్ మింగే, ఎంగిల్ మింగే, ఎంగిల్ మింగే, రైట్ అంతే అయిపోయింది, పరీక్ష అయిపోయింది. ఏం పేరమ్మా? రంగమ్మ. నా ఫస్ట్ పేరు ఇదే. వచ్చేదండి, నువ్వు పక్క వచ్చేసేమ్మా, మీరు అనుకుంటుంటారు పేరు చదువు. వెరీ గుడ్, అయిపోయింది.